అటువంటి ఒక మూడున్నర దశాబ్దం నాలుగు దశాబ్దాలు రాజకీయంలో ఉన్న ఒక చంద్రబాబు నాయుడు అలాంటి వాళ్ళు చేస్తే ఈ రాష్ట్రంలో సగటు మనిషి బతకగలడా? ఒక వార్డులో ఉండే ప్రతి వాడు కూడా ఆ స్థానిక వైసీపీ నాయకుడు భయపడాలంతే. ఇదందరూ ఇది కూర్చొని మన సంకలు కొట్టుకునేది కాదు, ఇది మళ్ళీ జరిగింది లేని మన చప్పట్లు కొట్టుకోవడానికి కాదు, ఇది ఇట్స్ వాజ్ క్వైట్ డేంజరస్ సిచ్యువేషన్. ఇవన్నీ అది నేనే కోరుకుని చూస్తున్నానంటే చాలా మంచిది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా చాలా అవసరం. ఇది ఎందుకంటే మనం పోరాడితే తెచ్చుకోవాల్సింది ఏదైనా సరే, మనం కూర్చోబెట్టి మన చొక్కా నలక్కకుండా మన కింద కూర్చోకుండా ఏ మాత్రం కాకుండా పొలిటికల్గా ఎదగాలంటే అనేది ఒక అవివేకం. అది ఎప్పటికీ జరగదు. లెటస్ టేక్ ద కంటెంపరీ పొలిటికల్ సిచ్యువేషన్ ఇన్ ద స్టేట్ యాజ్ అ ఛాలెంజ్ టు గ్రో, టు ఫైట్ అండ్ టు బ్రింగ్ ద నీడెడ్ చేంజ్ వి డిజర్వ్. చాలా చాలా అవసరం. ఇంకా భయపడే పని లేదు ఇంక వీళ్ళతోటి. ఇప్పటి నుంచి వీడు వేరే స్థాయికి పట్టుకెళ్ళిపోయాడు. ఈ రోజు నుంచి వీడు వేరే స్థాయికి పట్టుకెళ్ళిపోయారు. వీళ్ళు ఫిజికల్ బ్యాటిల్ కావాలని కోరుకు, నేను పోలీస్కి అదే చెప్పాను, మీకు యుద్ధం కావాలని కోరుకుంటున్నారా ఏంటి? నాకు అర్థం కావట్లేదు అన్న. మీకు యుద్ధం కావాలంటే ఇంకేం చేస్తాం? మీరు మేము కూడా రోడ్ల మీదకి వస్తాం, మాకెవరు ఉన్నారు. నేను 4 కిలోమీటర్లు అటు 4 కిలోమీటర్లు ఇటు, నేను పొద్దున 11 గంటల దాకా ట్రాఫిక్, 7:30, 8:30, 9 గంటలకు రీచ్ అయ్యారు. మార్నింగ్ నాకు 10:30కి రావాల్సిన వాళ్ళు రాత్రి విజయవాడకి, నేను హైదరాబాద్ నుంచి 11 గంటలకు రీచ్ అయ్యారు. అంత ట్రాఫిక్, మరి ఎవడన్నా మాట్లాడుతున్నాడా? నువ్వు నేను మద్యపానం నిషేధం తీసేస్తానని చెప్పిన వాడు మద్యపానం మీద డబ్బులు సంపాదిస్తుంటే ఎవరు మాట్లాడరా అని ప్రజలకు పట్టదనిపిస్తుంది. ఇది మన ఒక్క సమస్య, పవన్ కళ్యాణ్కో జనసేనకో మన సమస్య కాదు. ఇది ఎంటైర్ స్టేట్ నలుగుతూ ఉంటే మనమేమో ఒక రూపాయి సంపాదించడానికి ఎంత కష్టపడతా ఉంటే, వీడు అడ్డగోలుగా కూర్చోబెట్టి మద్యపాన నిషేధం ఇంత డబ్బులు సంపాదిస్తూ ఉంటే ఎవరికి పట్టకపోతే ఎట్లా? ఇది అందరినీ చంపేస్తుంది. ఇది ప్రజలందరూ మేల్కోవాల్సిన సమయం. ఇది దిస్ ఆర్ డార్క్ డేస్, చీకటి రోజులే. అండ్ ఎందుకు చెప్తున్నానంటే, మీరు వివేకానంద రెడ్డి గారిని దారుణంగా చంపేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఒకటే సామాజిక వర్గం కదా, వాళ్ళు బయట వాళ్ళు కూడా కాదు, అందరూ ఒకటే కుటుంబం. ఆయనతో పాటు పెరిగిన వాళ్ళు, ఆయనతో పాటు చూసిన వాళ్ళు, ఒక ఆయన గుండెపోటు చచ్చిపోయాడు అంటారు, ఇంకొకళ్ళు ఏమో ఇది అంటారు, ఫైనల్ కూర్చోబెడితే చంపేశాడు. వెరీ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. అంత కోల్డ్ బ్లడెడ్ మర్డర్ జరిగితే చేసిన ఎవరైతే చేతులు చూపిస్తున్నాయో, ఎవరైతే ఆధారాలన్నీ వాళ్ళ వైపు చూపిస్తున్నాయో, వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఈ దేశంలో కోర్టులు ఎక్కడ పనిచేస్తున్నాయి? మరి కోర్టు నాకు ఇదే అడగాలని అనిపిస్తుంది. నేను నిన్న ఆపితే ఏ కోర్టుకి వెళ్తాను? నేను నైట్ చెప్పండి, మాకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? మాకు ఇంకా సంస్కారం ఉంది కాబట్టి, ఇంకా ప్రజాస్వామ్యం మీద ఇంకా మనకి బాధ్యత ఉంది కాబట్టి రెచ్చగొట్టకుండా వెళ్ళి నిలబడి కూర్చున్నాం అక్కడ. చొక్కా మడిచి నేను ముందుకెళ్తానంటే ఎవడ ఆపుతాడు మమ్మల్ని? అవి చేయకూడదనే కదా. ఇవన్నీ మనకి చాలా చాలా ఇబ్బంది కలిగించాయి. ఈ 2024 ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చిందో, డిసెంబర్ వస్తాయా, మనకి మార్చి వస్తాయా, మే వస్తాయా, ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ వస్తాయా? వీఆర్ ప్రిపేర్డ్. ఇది బ్యాటిల్లో గుర్తుపెట్టు, వాళ్ళు కోరుకుంటుంది యుద్ధం కోరుకుంటున్నారు వాళ్ళు, వైసీపీ వాళ్ళు. మీరు నువ్వు కేసులు పెడతానంటావు సార్, కానీ వీళ్ళకి వైసీపీకి యుద్ధమే కావాలంటే యుద్ధమే ఇస్తాం మేము, మేము వెనక్కి పారిపోము. నేను కూడా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్నదానికి ఇవన్నీ డ్రామాలు వీళ్ళందరూ చేశారు. వాళ్ళకి భయం ఏంటంటే, వాళ్ళు ఓడిపోతే రేపు పొద్దున వాళ్ళ దగ్గర ఉన్న క్లోజెట్లో ఉన్న భూతాలన్నీ బయటకు వస్తాయి.